నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని మున్సిపల్ ఆఫీసు రోడ్డు వద్ద గల శ్రీ చైతన్య పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవకీ వసుదేవులకు 8వ సంతానంగా శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి తిథి రోజు కంసుడి కారాగారంలో గోపాలుడు జన్మించారు. ఈ రోజునే మనం శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినంగా జరుపుకుంటున్నాం. కృష్ణాష్టమి రోజు సెలవు కావడంతో పాఠశాలలో చదువుతున్న చిన్నారులు రాధా గోపిక శ్రీకృష్ణ వేషధారణలతో ముందస్తు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పరందామయ్య కృష్ణాష్టమి విశిష్టతను పిల్లలకు తెలియజేసి చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు మరియు కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ రమ్యసాయి, ప్రైమరీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వరి, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
కృష్ణ జన్మాష్టమి ముందస్తు వేడుకలను శ్రీ చైతన్య స్కూల్ వెంకటగిరి నందు జరుపుకోవడం జరిగింది. చిన్నారులు విద్యార్థిని విద్యార్థులందరూ కూడా శ్రీకృష్ణుని మరియు గోపికల వేషధారణలో ఆటపాటలతో అలరించారు. సాధారణంగా శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది శ్రావణ మాసం కృష్ణపక్షం రోహిణి నక్షత్రం అష్టమి తిథి నందు శ్రీకృష్ణుడు జన్మించాడు కనుక ప్రతి ఏటా అదే రోజున మనము శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది. రేపటి దినం కనుక ఈరోజు ముందస్తుగా మన పాఠశాలలో విద్యార్థులచే ఇలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. విద్యార్థులందరూ కూడా చిన్ని కృష్ణుల వేషధారణలో నెమలి పింఛాలతో వేణువుతో అలాగే వెన్న ప్రసాదంని శ్రీకృష్ణుడికి సమర్పించి ఈరోజు గోపికలందరూ కూడా శ్రీకృష్ణుని మరియు గోపికని వేషధారణలో ఆటపాటలతో పాఠశాలలో అలరించారు. శ్రీకృష్ణుడు అందించినటువంటి భగవద్గీత హిందువుల పవిత్ర గ్రంథము. ఇందులో సకల ధర్మాలు ఉంటాయి. ఇందులో అన్ని సంఘటనలకు సమాధానాలు దొరుకుతాయి కనుక అంటే పవిత్ర గ్రంథాన్ని అందించినటువంటి శ్రీకృష్ణుని మనము ఈరోజు అందరూ కూడా దేశవ్యాప్తంగా స్మరించుకోవాలి. శ్రీకృష్ణు యొక్క గొప్పతనాన్ని, తన చిన్ననాటి నుంచే తన చుట్టూ ఉన్నటువంటి పరిహారాన్ని, ప్రజలను ఎంతో సంతోషంగా ఉంచడం కోసము తను అనేక లీలలు అందించి అందరినీ కూడా అలరించేవాడు. శ్రీకృష్ణుడికి ఎప్పుడూ కూడా గోవులంటే చాలా ఇష్టము. అందువల్ల మనము గోవుల పాలతో తయారు చేసినటువంటి వెన్నని ముఖ్యంగా ప్రసాదాన్ని మనము సమర్పించుకుంటాము ఈ జన్మాష్టమి వేడుకల రోజున. అలాగే రేపు అందరూ కూడా విద్యార్థులందరూ మార్నింగ్ తెల్లారుజామున వేకువజామున నిద్రలేచి తలంటు స్నానాలు చేసి పసుపు వస్త్రాలు ధరించి గుమ్మాలను పసుపుతో బొట్టులు పెట్టి పసుపు కుంకుమలు బొట్టులు సమర్పించి అలాగే మామిడి తోరణాలు కట్టి శ్రీకృష్ణుని పూజలు అందరూ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుతున్నాను. అందరూ మీ యొక్క ఇంటి దగ్గర మీ తల్లిదండ్రుల సమక్షంలో ఈ పూజలను ఎంతో ఘనంగా చేసుకోవాలని ప్రార్థిస్తున్నాము.